దేశంలోనే మొట్టమొదటి దగాకోరు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయని, రాష్ట్రమంతా మద్యం మత్తులో ఊగుతోందని ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు మర్రి శశిధర్. కేసీఆర్ ఏది చేసినా కూడా 2014 తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇటీవల 2014 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయంగా టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడం, అది ఒక ఆయనకు అది రాజకీయ దురాశతో చేసుకున్నటువంటి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు తాను డబ్బిచ్చి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి తనని నాయకుడిగా ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో మొత్తం దేశంలో ఖర్చు తానే పెడతాననేటువంటి మాట చెప్తే ఎంత దుస్సాహసం అది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎన్నికలకు ఖర్చు తానే భరిస్తారనేటువంటి మాట చెప్తే ఏ మేరకు అవినీతికి పాల్పడి అవినీతి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకొని ఈ రకంగా రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆలోచన చేస్తుండేటువంటి దాన్ని, అది కూడా బీజేపీకి వ్యతిరేకంగా పైపెచ్చు నరేంద్ర మోడీ గారి నాయకత్వంకి వ్యతిరేకంగా అందరినీ సమాయుక్తం చేయాలనేటువంటి దుస్సాహసం చేయడం ప్రజలు ఏమాత్రం హర్షించరు అనేటువంటి మాట. ప్రపంచంలోనే ఇంత అవినీతిపరమైనటువంటి ముఖ్యమంత్రి ఇంకెవరు ఉండరు అని కూడా మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంది. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మద్యం అమ్మకాలు పెరిగినాయంటే ఇది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే పెరిగినాయి. అది ప్రజలకు మంచా కాదా ప్రజలు నిర్ణయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులు నిర్ణయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.